టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే హెల్దీ కెరియర్ ఒక దశలో వరుస ఫ్లాపులు ఎదురుకాగా సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా కారణంగా కాస్త తెరిపిన పడ్డాడు తర్వాత జై లవ్ కుస ఆ తర్వాత వచ్చిన అరవింద సమేతతో జై ఎన్టీఆర్ కెరియర్ గాఢిన పడింది ప్రజెంట్ జూనియర్ కెరియర్ మంచి కండిషన్లోనే సాగుతోంది ఇప్పుడు రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ లో ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు సక్సెస్ఫుల్ హీరోగా ఎన్టీఆర్కు ఇండస్ట్రీలో అంత ఇంతో పేరుంది అయితే ఎన్టీఆర్ తాను రిజెక్ట్ చేసిన కథలను కూడా ఓకే చేస్తుంటే ఆ హిట్లు కూడా ఇతడి ఖాతాలోనే పడేవి అలాంటి సినిమా పదకొండుంటే వాటిలో పది సూపర్ హిట్సే ఇటీవల ఎన్టీఆర్ వదులుకున్న అతిపెద్ద హిట్ శ్రీమంతుడు ఈ కథ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఈ స్టోరీ విన్నంతనే ఓకే చేశాడు మహేష్ బాబు అది కాస్త బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాదు మహేష్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ కథ మొదటి చెప్పింది జూనియర్కే కానీ కథ తనకు సెట్ కాదని వదిలేసుకున్నాడు అది కాస్త మహేష్ బాబు ఖాతాలో పడి అతి పెద్ద హిట్ అయింది ఇక గతానికి వెళ్తే వివి వినాయక్ దిల్ సినిమాను మొదట ఎన్టీఆర్ చెప్పాడట కానీ ఈ సినిమా కథ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చలేదు దీంతో ఈ సినిమా కాస్త నితున్ కి చెప్పడం అతడు వెంటనే ఒప్పుకోవడం అది కాస్త మంచి హిట్ సాధించడం చక్కచక్క జరిగిపోయాయి ఈ సినిమా హిట్ తో నిర్మాత రాజు కాస్త దిల్ రాజుగా గా మారాడు కూడా అలా ఒక మంచి హిట్ మూవీ కాస్త వదులుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సైరా తో చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి మొదటి కథ అతను ఒకడే కూడా మొదట ఎన్టీఆర్ గే వినిపించాడట కొత్త డైరెక్టర్ మీద అంత నమ్మకం పెట్టలేను కట్ చేస్తే ఇదే కదా జూనియర్ అన్న కళ్యాణ్ రామ్ చెప్పగా అతడు చేయగా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది అలాగంటే దర్శకుడు సుకుమార్ తొలి చిత్రం ఆర్య కూడా మొదట ఎన్టీఆర్ వినిపించడం అది కాస్త జూనియర్ రిజెక్ట్ చేయడం కట్ చేస్తే ఆ మూవీ అల్లు అర్జున్ కొన్ని షరతులతో ఒప్పుకోవడం అదో ట్రెండ్ సెట్టింగ్ మూవీ కావడం జరిగింది ఇది కూడా ఎన్టీఆర్ ఖాతాలో పడాల్సిన హిట్ మూవీ అలా పక్క హీరోకి వెళ్లిపోయింది బోయిపాటి శ్రీను భద్రా కథ కూడా మొదట ఎన్టీఆర్ కు వినిపించారు తర్వాత అల్లు అర్జున్ కు చెప్పగా అక్కడ వ్యతిరేకత ఎదురైంది ఇదే కథ రవితేజకు చెప్పగా భారీ విజయాన్ని అందుకుని బోయిపాటి కెరియర్ ఒక భరోసాగా నిలిచింది కిక్ కృష్ణ ఎంత పెద్ద హిట్ లో తెలిసిందే కిక్ అయితే కామెడీ థ్రిల్లర్ గా రవితేజకు అతిపెద్ద హిట్ ఇచ్చిన కథ ఈ కథను కూడా ఎన్టీఆర్ వద్దన్నాడట దీంతో ఇది రవితేజ ఓకే చేయగా భారీ విజయాన్ని అందించింది అలాగే కృష్ణ కూడా కామెడీ గానే ఎంతో బాగుంటుంది ఇది కూడా ఎన్టీఆర్ కి నచ్చలేదని అనేసాడట తర్వాత రవితేజ్ ఒప్పుకోక అతిపెద్ద విజయాన్ని అందుకుంది ఎవడు ఊపిరి ది గ్రేట్ సినిమాలు కూడా ఎన్టీఆర్ నాటోకే అన్నవేనట ఈ సినిమాల్లో ఎవడు రామ్ చరణ్ కెరియర్ లోని మంచి చిత్రంగా నిలిచింది ఇక ఊపిరి కూడా ఎంత సైలెంట్ హిట్టో తెలిసిందే రాజా ది గ్రేట్ రవితేజ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచిన విషయం విదితమే నా పేరు సూర్య నాయిల్లు ఇండియా కథ కూడా అవకంతం వంశి మొదట ఎన్టీఆర్ కి చెప్పాడు ఎన్టీఆర్ దీన్ని రిజెక్ట్ చేశాడట తర్వాత అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు కానీ ఈ కథ ఎందుకో పెద్దగా హిట్ కాలేదు ఈ ఒక్క కథ తప్ప మిగిలినవన్నీ ఎన్టీఆర్ జడ్జిమెంట్ ను తప్పుగా నిరూపించినవే ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీలో షరా మామూలే కథలు బాగాలేదని కాదు కానీ తమ తమ బాడీ లాంగ్వేజ్కు సెట్ కావనో ముందు సినిమా ఫలానా కాబట్టి ఈ సినిమా ఒప్పుకుంటే బాగుండదనే చిన్న చిత్తా ఈక్వేషన్ల కారణంగా రిజెక్ట్ చేస్తూ ఉంటారు హీరోలు కొన్ని కొన్ని తమ తమ అవగాహన రాహిత్యంతో వద్దెనేస్తూ ఉంటారు అలా మంచి మంచి కథలను రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అవి కాస్త మరో హీరో చేతిలో పడి భారీ విజయాలను అందుకోగా అరే ఎంత మంచి హిట్ వదులుకున్నానో కదా అనిపిస్తూ ఉంటాయి అదన్నమాట సంగతి